తనుష్ తో విడాకులపై తొలిసారి స్పందించిన ఐశ్వర్య రజనీకాంత్ సినీ పరిశ్రమలో నాగ చైతన్య సమంత విడాకుల అంశం చాలా చర్చనీయాంశం అయింది దీని తర్వాత అంతటి సంచలనం కలిగించిన ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల అంశమే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇద్దరు విడాకులు తీసుకోవడం వారి అభిమానులకు షాక్ గురి చేసింది తమ వివాహ బంధానికి పుల్ స్టాప్ పెట్టారు ఈ స్టార్ కపుల్ దాదాపు పద్దెనిమిది ఏళ్ల వివాహ బంధానికి విడాకులు ఇచ్చారు ధనుష్ ఐశ్వర్యలకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే వీరి విడాకులకు ఏం కారణమైందనే అంశాలపై నెటిజన్లు తెగ కమెంట్లు చేసిన సంగతి తెలిసిందే కాగా విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఐశ్వర్య దీనిపై స్పందించారు ఆమె తొలిసారిగా మీడియాతో మాట్లాడారు జీతంలో ఏదో ఒక టైం ప్రతి ఒక్కరికి ఆటుపోట్లు ఎదురవుతాయని వాటిని తప్పకుండా ఎదుర్కోవాలని ఆమె అన్నారు ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావ వ్యక్తీకరణ అని దానికి వ్యక్తిగత అంశాలతో సంబంధం లేదని పేర్కొంది తాను ఎదిగే కొద్దీ ప్రేమ నిర్వచనం మారుతుందని తెలిపింది పిల్లలు అమ్మ నాన్నలను ప్రేమిస్తానండి అయితే ధనుష్ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు ఐశ్వర్య ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్